वैक्सीन की संबंधी दुष्प्रचार की चतले दंड बेटा पाप नीति आयोग साइंटिस्ट गारु एंदुकंटे 84 रोजुल गैप अवसरमु अन्नारनी इंका दानि मीद दारुणाति दारुणमैन कामेंट एंटी वैक्सीन्स लेवु काबट्टी अनेटुवंटि वैक्सीन्स इप्पुडु अन्नी वरसपेट्टि वस्तुन्नायि बट बेसिक गा अयिते गनक दानि प्रतिदी वास्तवंगा इप्पुडु चेप्पुकोवालंटे प्रति ओक्कटि कूडा क्लियर पिक्चर एंटि अनेदि फ्यूचर लो गानि तेलदु ఇంకోటి మొన్నటిదాకా వ్యాక్సిన్స్ వద్దన్నటువంటి వాళ్ళే వ్యాక్సిన్స్ నీళ్ళు అన్నోళ్ళే వ్యాక్సిన్స్ మెడిమాఫియా అన్నోళ్ళే ఇప్పుడు ఆ మెడిమాఫియా విదేశీ మెడిమాఫియాకి సహకరించి పెట్టారు. ఇప్పుడు స్పుత్నిక్ 1000 రూపాయలు పెట్టి రేపు పొద్దున ఇంకోటి 2000 రూపాయలతో వస్తాడు, ఎల్లుండి 3000 రూపాయలతో వస్తాడు. వాళ్ళందరూ ఈ దేశంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది ఏంది? ఇక్కడ మన దగ్గర ఉన్నది వదిలేయబెట్టి 7 కోట్ల వ్యాక్సిన్స్ విదేశాలకు పంపించారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం అంట సిగ్గు లేకుండా చెప్పుకుందంట. ఏమని ప్రపంచమంతా ఒకటేగా చూస్తాం మేమని వింతవాదన తీసుకొచ్చిందట సుప్రీంకోర్టులో. అది వింతవాదన ఏంటి? ఇప్పుడు మనకి 20 కోట్ల డోసులు ఉచితంగా ఇస్తామని ప్రపంచమంతా చెప్పింది. వ్యాక్సిన్ ఫ్రెండ్లీ సొసైటీ అంటే వ్యాక్సిన్ల తరపున దేశ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంటే అది మనది తప్పు అందామా రైట్ అందామా? ఇంకోటి ప్రపంచంలో ఏ దేశంలోనైనా అన్ని దేశాల్లో కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అక్కడ ఆ సహకారం అనేటువంటిది వరల్డ్ వైడ్ సహకారం అని చెప్పడం తప్పట. ఇక్కడ నరం లేని నాలుక అనే దానికంటే కూడా ఎముక లేని చేయి ఏమైనా రాస్తుంది, ఇష్టం లేని మెదడు ఏమైనా చేస్తుంది అన్నటువంటి చందంగా వ్యాక్సిన్ గురించి రకరకాలు. ఓ పక్కన పనికి వస్తుందని కాసేపు, పనికిరాదని కాసేపు, ఉన్నప్పుడేమో అక్కర్లేదని, లేనప్పుడేమో కావాలని చిత్ర విచిత్ర ప్రచారాల మధ్యన సాగుతున్నటువంటిది ఎప్పటికి ముగుస్తుంది అంటే ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యాక ముగుస్తుంది.